నమస్తే, నేను దీప. వెల్కమ్ టు ఐఫ్రేమ్స్ మీడియా. పంజాబ్లో సంచలన విజయం సాధించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు ఆప్ వేగంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ క్లెయిమ్ చేసుకోవడం కూడా మొదలుపెట్టేసింది. తెలంగాణ సహా మరో 8 రాష్ట్రాల్లో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు గట్టి స్కెచ్ వేస్తోంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్తో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టింది. దీంతో నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఆల్టర్నేటివ్ కాగల సత్తా ఉందా అన్న చర్చ సాగుతోంది. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు గతంలో జాతీయ పార్టీ హోదా అనుభవించాయి. ఎస్పీ, బీఎస్పీ కూడా ఆకోవలోనివే. కానీ ఇప్పుడు సొంత రాష్ట్రమైన యూపీలోనే చతికిల పడ్డాయి. ప్రస్తుతం 2 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్, ఆప్ మాత్రమే. దీంతో కాంగ్రెస్తో పోటీ పడే స్థాయి తమకు ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ అనుకుంటోంది. మరి 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నంత మాత్రాన కాంగ్రెస్కు ఆప్ ఆల్టర్నేటివ్గా మారిపోతుందా అంటే ఇప్పట్లో మాత్రం అది జరగదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో వరుసగా గెలుస్తూ సంచలనం సృష్టించిన ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం అదే ఢిల్లీ నుండి ఒక్క సీటు కూడా గెలవని విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఢిల్లీలోనే కాదు, 2014, 2017 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేసి సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమైన విషయాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాలు వేరువేరని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన లోక్సభ ఎన్నికల్లో బోల్తా పడిన పార్టీలు చాలానే ఉన్నాయని అంటున్నారు. లోక్సభలో కాంగ్రెస్ బలం తక్కువే అయినా దేశవ్యాప్తంగా 200 పైగా లోక్సభ స్థానాల్లో బీజేపీకి గట్టిగా పోటీనిచ్చే పార్టీ అదేనని విశ్లేషిస్తున్నారు. అక్కడ ఏ ఇతర పార్టీ కాంగ్రెస్ దరిదాపుల్లో లేని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎలా చూసినా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అవుతుందే తప్ప ఇప్పట్లో మరో పార్టీ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు.